హలో, ఐమ్ డాక్టర్ కీర్తి గౌడ్. అండ్ ఇవాళ మనం మాట్లాడుతున్నాము పిల్లలకి దంత సమస్యలు ఎట్లా వస్తాయి, ఏమేమి వస్తాయి, దానికి ఏం ట్రీట్మెంట్ చేయగలుగుతాము, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్ పిల్లలకి. సో ఇప్పుడు చిన్నపిల్లలకి సమస్యలు అంటే ఎందుకు ఎగుడు దిగుడు పనులు వస్తాయి, ఎందుకు క్యావిటీస్ పుచ్చిపోతాయి పనులు చిన్నపిల్లలకి, అది కారణం అంటే ఒకటంటే హెరిడిటరీ రీజన్ ఒకటి ఉంటుంది, అంటే పేరెంట్స్కి ప్రాబ్లం ఉన్నాయి, అంటే పేరెంట్స్కి ఎత్తు పనులు ఉన్నాయి, లేకపోతే స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే అది పిల్లలకి కూడా వచ్చేస్తాయి. ఇంకా చిన్నపిల్లలకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మిల్క్ బాటిల్ లాంగ్ టైం దాకా, అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ దాకా యూజ్ చేస్తారు కొందరు. అది కాకుండా ఏళ్ళు పెట్టుకుంటారు నోట్లో, అది కూడా లాంగ్ టైం 5-6 ఇయర్స్ దాటి ఆ హ్యాబిట్ కంటిన్యూ అయితే మనం ఆ గ్రోత్ అట్లానే అయిపోయి పనులు ముందుకు వచ్చేస్తాయి, ఎత్తుకొచ్చేస్తాయి, లేకపోతే ఒకటి మీద ఒకటి వచ్చేస్తాయి. చాలామంది వచ్చేటోళ్ళు ఏమంటారంటే 13-14 ఇయర్స్ దాకా అన్ని పనులు వచ్చేదాకా ఆగి శాశ్వతం దంతాలు వచ్చినాక బ్రేసెస్ పెట్టుకుందాము, స్ట్రేట్ చేసుకుందామని అప్పటిదాకా ఆగుతారు. ఆగినాక ఆ గ్రోత్ కంప్లీట్ అయినాక పిల్లలకి మనం ఏం బోన్ గ్రోత్ బోన్ డిఫరెన్షియేట్ చేయరాదు. అప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే పనులు తీయాలి, లేకపోతే వేరే సర్జరీస్ చేసేసి పనులు కరెక్ట్ చేయాలి. సో ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ సమస్యలు ఉంటే, హ్యాబిట్స్ ఉంటే, కొన్ని హ్యాబిట్స్ ఉంటే అది అప్పుడే ఆపాలి. సమ్టైమ్స్ వాళ్ళకు ఆపరాదు, అది కాన్షియస్ మైండ్లా ఉండదు. సో డెంటిస్ట్ దగ్గర వస్తే మేము అప్లయన్సెస్ కొన్ని హ్యాబిట్ స్టాప్ చేయడానికి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ఇస్తాము. ఆ అప్లయన్సెస్ తోటి ఆ హ్యాబిట్ బ్రేక్ అయితే ఆ పనులు వచ్చే పనులు మంచి ప్లేస్లో వచ్చేస్తుంది. ఆ హ్యాబిట్ బ్రేకింగ్, ఆ కరెక్ట్ టైంకి హ్యాబిట్ బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ తర్వాత సపోజ్ కొద్దిగా స్టేజ్ దాటింది, పనులు వస్తున్నాయి, ఇప్పుడు కొన్ని పనులు వచ్చినాయి, మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్ అంటాము. మిక్స్డ్ డెంటిషన్ అంటే కొన్ని పర్మనెంట్ టీత్ వచ్చేసినాయి, కొన్ని పాల పనులు ఉండలేవు కానీ ఎగుడు దగ్గరగా వస్తున్నాయి. అట్లా ఉన్నప్పుడు ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటాం, అంటే ఆ స్టేజ్కి ట్రీట్మెంట్ శాశ్వత బ్రేసెస్ పెట్టకుండా వేరే అప్లయన్సెస్ ఉంటాయి, అంటే గ్రోత్ మోడిఫికేషన్ చేయడానికి, పనులు కరెక్ట్ ప్లేస్లో రావడానికి వేరే అప్లయన్సెస్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఆ స్టేజ్కి స్టార్ట్ చేస్తే సివరిటీ తగ్గగలుగుతాం. పిల్లలు పెద్దగా అయినాక ఇది అన్ని చేయరాదు, అది ఒక 8-9 ఇయర్స్కి మనం హ్యాబిట్స్ స్టాప్ చేసేసి పనులు మంచి ప్లేస్లో వచ్చేటట్టు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 13-14 ఇయర్స్కి పర్మనెంట్ బ్రేసెస్ పెట్టి పనులు అన్ని స్ట్రేట్ చేయగలుగుతాము. ఇప్పుడు అన్ని పర్మనెంట్ టీత్ వచ్చినాక మనం పర్మనెంట్ బ్రేసెస్ పెడతాము. అప్పుడు సమ్టైమ్స్ ఎగుడు దగ్గర పనులు ఉంటే, లేకపోతే ఎత్తు పనులు ఉంటే, స్పేసెస్ ఉంటే మనం పనులు తీసేసి 4 పనులు తీసేసి దాన్ని సెట్ చేయగలుగుతాము. ఆ ట్రీట్మెంట్కి, పనులు తీసేసి ట్రీట్మెంట్కి ఆల్మోస్ట్ 1.5 to 2 ఇయర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రేసెస్ ట్రీట్మెంట్ స్లో ట్రీట్మెంటే చేయాలి, ఫాస్ట్గా చేస్తే దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ లీవ్ యువర్ కమెంట్స్ బిలో అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. వీ విల్ కాంటాక్ట్ యూ అండ్ హెల్ప్ యూ విత్ ఇట్.